హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సింపుల్ లైఫ్ స్టైల్. నేను మీ శ్రావణి. ఎలా ఉన్నారండి అందరూ? హోపింగ్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఇవాల్టి వీడియో వచ్చేసి హీల్ రిలీఫ్ పెయిన్ గురించి. జనరల్గా చాలామంది 150 మంది ఈ హీల్ పెయిన్ అంటే అరికాల నొప్పితో బాధపడుతూ ఉంటారు, వాళ్ళ కోసం అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అండ్ యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కంపల్సరీగా షేర్ చేయండి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీకు వెంటనే వచ్చేస్తాయి. అండ్ మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఫస్ట్ సబ్స్క్రైబ్ అయితే చేయండి, అండ్ గివ్ అవేలో అయితే కంపల్సరీగా పార్టిసిపేట్ చేయండి. మార్నింగ్ నిద్ర లేవగానే మీరు కూడా ఇలాంటి హీల్ పెయిన్ అంటే అరికాల నొప్పితో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమేనండి, మీకు చాలా యూజ్ అవుతుంది. సో ఈ వీడియో మొత్తం మిస్ అవ్వకుండా చూడండి. జనరల్గా ఈ ప్రాబ్లం అనేది బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఫేస్ చేస్తారనమాట. మన వెయిట్ అనేది మన అరికాళ్ళు మొయ్యలేకపోయేసరికి ఈ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. వాళ్ళ కోసం ఈ వీడియో కంపల్సరీగా మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నట్లయితే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి, చాలా యూజ్ అవుతుంది. ఈ ప్రాబ్లం అనేది ఏజ్తో సంబంధం లేకుండా వస్తుందండి. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరికైనా వస్తుందంటండి, ఒక ఏజ్తోనే కాదు. కానీ ఎక్కువగా వెయిట్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తారు. చాలా పెద్దవాళ్ళు మోకాలు నొప్పులు అని అంటారు, అరికాలు నొప్పులు అంటారు, వాళ్ళు కూడా ఇలాంటి ఎక్సర్సైజెస్ చేస్తే రిలీఫ్ ఉంటుంది. సో దీని అన్నిటికీ మార్గం ఏంటంటే ఫస్ట్ వెయిట్ లాస్ అవ్వండి, అండ్ నేను ఇప్పుడు చూపించే ఎక్సర్సైజ్ చేస్తే మీకు హీల్ పెయిన్ అనేది రిలీఫ్ అవుతుందన్నమాట. ఈ ప్రాబ్లం అనేది ప్రెగ్నెన్సీ లేడీస్లో కూడా చాలా వస్తుందండి. ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా చాలా వెయిట్ పెరిగిపోయేసరికి ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూ ఉంటారు. ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ మనం తర్వాత కూడా వెయిట్ లాస్ అవ్వకపోయేసరికి ఈ ప్రాబ్లం కంటిన్యూ అవుతూ వస్తుంది. ఒకవేళ వెయిట్ అలా పెరుగుతూ ఉంటే ఇంక్రీజ్ అవ్వకుండా వస్తుంది. సో అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి. సో మనం దాన్ని అటెన్షన్గా ఫాలో అవ్వాలి. అసలు ఈ పెయిన్ అనేది ఎందుకు వస్తుంది, అరికాల నొప్పులు అనేది ఎందుకు వస్తున్నాయంటే టోస్ నుంచి నీ వరకు ఒక ఫేషియా లేయర్ అనేది ఫామ్ అవుతుందండి. ఆ ఫేషియా లేయర్ అనేది స్ప్రింగ్ లాగా వర్క్ చేస్తుంది. అది మనం నడవడానికి ఉరకడానికి హెల్ప్ అవుతుంది అనమాట. మనకు ఎప్పుడైతే బాడీ వెయిట్ పెరుగుతుందో ఆ బాడీ వెయిట్ అనేది బేర్ చేయలేక ఆ ఫేషియా లేయర్ అనేది థిక్ అయిపోతుంది. అలాంటప్పుడు హీల్ పెయిన్ అనేది అంటే అరికాల నొప్పులు అనేది స్టార్ట్ అవుతాయి. దీన్నే మనం ప్లాంటర్ ఫెసటైస్ అని అంటాం అనమాట. అసలు ప్లాంటర్ ఫెసటైస్ని ఎలా గుర్తుపడతాం? మనం సడన్గా నడవలేకపోతామండి, అంటే మనం నడిచినా కానీ మన అరికాలు గుచ్చుకుంటూ ఉంటుంది. అలాంటి టైంని దీన్ని గుర్తుపట్టచ్చు. ఇంకొకటి ఏంటంటే మన అరికాలు వాస్తుంది అనమాట, అంటే వాపు అనేది వస్తుంది, అది మీరు గమనించాలి. అది కూడా ఇది ప్లాంటర్ ఫెసటైస్ అని అంటారు. సో మనం అస్సలు నడవలేమండి, చాలా గుచ్చుకున్నట్లు ఉంటుంది అరికాల పాదం అనేది. మెయిన్ అది అండి, అది ఉంటే మీరు ప్లాంటర్ ఫెసటైస్తో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఈ ప్రాబ్లం పొద్దున్నే లేవగానే కూడా ఉంటుందండి. ఏంటి బయాలజీ క్లాస్ విన్నట్టుందా? చాలా సింపుల్ అండి. అరికాళ్ళు నొప్పులు వస్తున్నాయా అంతే, ఎక్సర్సైజ్ చేయండి, సింపుల్గా తగ్గిపోతాయి. సో ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళు సెల్ఫ్ కేర్ తీసుకుంటే అంటే చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేసుకుంటే ఇదైతే తగ్గించండి. ఎక్సర్సైజెస్ అంటే ఓ పెద్ద పెద్దవి కాదండి, చాలా చిన్నవి అనమాట. మనం ఇంట్లో మాట్లాడుకుంటూ లేకపోతే చిట్చాట్ చేస్తూ టీవీ చూస్తూ చేసుకునే ఎక్సర్సైజెస్ అనమాట. అవి ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలో. సో మీరు కూడా మీ ఇంట్లో కంపల్సరీగా రెగ్యులర్గా ఫాలో అవ్వండి, ఈ ప్రాబ్లం అయితే తగ్గించేయచ్చు. ఫస్ట్ అయితే స్టాండింగ్ ఆన్ టోస్, అది ఎలా చేయాలో చూడండి. ఈ ఎక్సర్సైజ్ మనం టోస్ మీద పెట్టి పైకి కిందకి కాళ్ళు ఇలా లేపాలండి. ఇది 5 to 10 times చేయాలి డైలీ, అండ్ ఇది చేసేటప్పుడు సపోర్ట్ తీసుకోవాలి. సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చి టోస్ క్రంచ్ అండ్ స్ప్లే, అది ఎలా చేయాలో చూడండి. ఈ ఎక్సర్సైజ్ మీరు స్క్రాల్ చేయాలి. నేను ఫింగర్స్ ఎలా స్క్రాల్ చేస్తున్నాను చూడండి, అలా స్క్రాల్ చేయాలి. దీన్ని మోడిఫై కూడా చేసుకోవచ్చు, టవల్ కింద వేసుకొని ఇలా ఫింగర్స్తో స్క్రాల్ చేయాలి. సో టవల్ అనేది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది 5 to 10 times చేయాలి డైలీ. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఫుడ్ క్లబ్బింగ్ ఎక్సర్సైజ్. ఇదైతే చాలా సింపుల్ అండి, మన ఫుడ్ని రొటేట్ చేయాలి అంతే. డైలీ 5 to 10 times చేయండి, తగ్గిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి హీల్ ఆఫ్ ఎక్సర్సైజ్, అది ఎలా చేయాలో చూడండి. ఇది సిట్టింగ్ పొజిషన్లోనే అంటే కూర్చొని టోస్ మీద మనం ఇలా లేపాలన్నమాట కాలు. ఇది కూడా 5 to 10 times డైలీ చేయాలి. నెక్స్ట్ స్ట్రెచింగ్ ఆఫ్ ప్లాంటర్ ఫాషియా. ఫస్ట్ ఒక చేత్తో హీల్ని పట్టుకోవాలి, ఇంకో చేత్తో టోస్ని పట్టుకోవాలి. ఆపోజిట్ డైరెక్షన్లో ఇలా చేయాలన్నమాట, ఇలా లాగాలి. సో దీనివల్ల ప్లాంటర్ ఫాషియా అనేది స్ట్రెచ్ అవుతుంది. ఇది 5 to 10 times డైలీ చేయాలి. బాడీ లైసింగ్ టెక్నిక్, ఇదైతే చాలా రిలీఫ్ ఇస్తుంది.
ఏదైనా ఒక బాటిల్లో ఐస్ వాటర్ కానీ ఐస్ క్యూబ్స్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఇలా మనం వాటర్ ఫిల్ చేసి ఐస్ చేసి పెట్టుకోవాలి. దాన్ని లెగ్ పైన మన ఫుడ్ పెట్టి ఇలా స్ట్రెచ్ చేయాలి ముందుకి వెనక్కి. సో దట్ చాలా రిలీఫ్ ఇస్తుంది ఇది చేస్తే. అండ్ కింద క్లాత్ ఎందుకు పెట్టుకున్నానంటే స్కిడ్ అవ్వకుండా ఉంటుందని. అండ్ 10 మినిట్స్ చేయాలి, 2 పాదాలు చేయాలి. దీన్ని ఇంకోలాగ కూడా చేసుకోవచ్చు. మనం ఫింగర్స్ని స్క్రాల్ చేస్తాం కదా, అలా చేసుకుంటే చాలా రిలీఫ్ ఇస్తుంది అన్నమాట. ఫుట్ అనేది పెయిన్ అనేది చాలా తగ్గుతుంది. మనం నడిచేటప్పుడు పెయిన్ రాకుండా ఉండాలి అంటే ఇలా సిలికాన్ ప్యాడ్స్ ఉంటాయి కదా, వాటిని మనం షూస్లో పెట్టుకొని నడిస్తే పెయిన్ అనేది తగ్గుతుంది. చూసారు కదా, కొన్ని ఎక్సర్సైజెస్ ఇవైతే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. బాటిల్ ఐసింగ్ టెక్నిక్ అయితే చాలా యూజ్ అవుతుందండి. పెయిన్ నుంచి మనం వెంటనే రిలీఫ్ అనేది వస్తుంది. సో కంపల్సరీగా ఇదైతే ఫాలో అవ్వండి, మీకు చాలా వెంటనే రిలీఫ్ అయితే కంపల్సరీగా కనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే కంపల్సరీగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఈ మెయిన్గా ఈ ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్న వాళ్ళు ఈ ఎక్సర్సైజెస్ చేయాలి అని అంటే మీరు వాళ్ళతో షేర్ చేసుకోండి. అండ్ మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అలా వీడియో పెట్టగానే మీకు ఇలా నోటిఫికేషన్ అయితే వెంటనే వచ్చేస్తుంది. సో ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై, టేక్ కేర్, డైట్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, ఈ పెయిన్ నుంచి రిలీఫ్ అవుతారు ఫస్ట్.